నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం గోడ్సిర గ్రామంలో దారుణం జరిగింది. రాములు అనే రైతుకు చెందిన 4 ఎకరాల పొలంలో గడ్డి ముందు పిచ్చికారీ చేసిన గుర్తు తెలియని దుండగులు మాడిపోయిన పంట పొలం దాదాపు 2 లక్షల నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో రైతు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కోరారు. ఎస్సలు ఎస్ఐలు ఆటలు ఆలు ఇరిగాకినవి ఆక సన్నం అన్ని కూలు అదే జాతి వాసి మళ్ళీ ఇది వాయి మళ్ళీ ఈడ మొత్తం ఇది అప్పుడు అన్ని సన్నమా ఇంతో కూలు పాతేసింది ఎలా అంటే అని అప్పుడు గట్టి కర వేసిండు మొత్తం 4 ఎకరాల 9 ఇసాలు మొత్తం సర్వనాశనం సత్యనాశనం అయిపోయింది. మొత్తం ఇట్లా అయిపోయింది. 4 ఎకరాల 9 గుంటల పొలాన్ని రాత్రి తెల్లందాకా నైట్కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందును స్పీడ్ అనే గడ్డి మందును కొట్టేసిండ్రు. 4 ఎకరాల పొలం మొత్తం నాశనం కావడం జరిగింది. వాళ్ళపైన ఎస్ఐ స్పందించి ఎంక్వైరీ చేసి రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాం.